1 అవుట్ ఎపిసోడ్ 6 ఎపిసోడ్ 5 తోకచి ఇద్దరు బ్యాట్స్మెన్స్ ని వాక్ చేపిస్తాడు. ఎపిసోడ్ 4th 5th క్లీనప్ బ్యాటర్స్ ని తన లెక్కలోనే కాదు అన్నట్టుగా చూస్తాడు. అండ్ అది అవతల టీమ్ కోచ్ కూడా షాక్ అవుతుంది. ఇంకా థామస్ వెళ్లేటప్పుడు థామస్ ఆ బ్రాట్ కి నువ్వేంటో చూపి అని అంటాడు. అండ్ థామస్ వెళ్లిన తర్వాత ఫస్ట్ బాల్ హిట్ చేస్తాడు, బట్ అది ఫౌల్ వెళ్తుంది. అండ్ తర్వాత 2 స్ట్రైక్స్ అండ్ బాల్స్ కూడా 3 పడతాయి. అండ్ థామస్ కి ఏం అర్థం కాదు, తన స్పీడ్ కూడా ఏం లేదు, ఓన్లీ ఫాస్ట్ బాల్స్ తను వేస్తుంది, కానీ ఎందుకు ఎవరు కొట్టలేకపోతున్నారు. అండ్ ఇంకో పిచ్ వేయగానే మిడిల్ ఆఫ్ ది జోన్ లో ఉంటుంది అండ్ కొట్టేయచ్చు అనుకుంటాడు. అండ్ స్వింగ్ చేస్తాడు, బట్ అది బ్యాట్ కిందకి పోతుంది అండ్ తను కూడా షాక్ అవుతాడు. అండ్ తను అవుట్ అయ్యి వెళ్లిపోతుంటే బ్రూక్లిన్ ఏమో ఇవరికి ఆనామకుడు చేతిలో అవుట్ అయ్యావా అని అని ఎక్కిరిస్తూ ఉంటాడు. అండ్ డగ్అవుట్ వెళ్లిన తర్వాత అంతకమి చెప్తాడు తను వేస్తుంది ఫాస్ట్ బాల్స్. అండ్ తనతో తలపడిన ఫింగర్స్ లో ఒక బ్యాట్స్మెన్ చెప్పాడు, బాల్ స్ట్రైట్ కు వస్తున్నట్టుగానే అనిపిస్తుంది కానీ కిందకి వెళ్లిపోతుంది. అండ్ థామస్ కూడా నాకు అలానే అనిపించింది, ఎస్కేప్ అవుతున్నట్టు అనిపించింది అని చెప్తాడు. అండ్ బ్రూక్లిన్ వెళ్తాడు అండ్ బ్రూక్లిన్ ఫస్ట్ హిట్ చేస్తాడు, బట్ ఫస్ట్ హిట్ కే తన క్యాచ్ పట్టి అవుట్ అయిపోతాడు. అండ్ తకామి వెళ్తాడు అండ్ తకామి ఫస్ట్ అబ్జర్వ్ చేద్దాం అనుకుంటాడు. అండ్ తొక్కచికి మైండ్ రీడ్ చేస్తాడు కాబట్టి ఆఫ్ కోర్స్ ఫస్ట్ ది అబ్జర్వ్ చేస్తున్నాడు ఎందుకు బాల్ వేసుకోవటం అని. తను స్ట్రైట్ గా స్ట్రైక్ వేస్తాడు అండ్ తకామికి కూడా అదే అనిపిస్తుంది, తను నేను అబ్జర్వ్ చేస్తానని తెలిసి కావాలని మిడిల్ ఆఫ్ ది జోన్ లో వేశాడు. అండ్ సెకండ్ పిచ్ కూడా స్ట్రైక్ అవుతుంది. తను ఇంత కాన్ఫిడెంట్ గా ఉన్నాడు అంటే ఖచ్చితంగా విన్నింగ్ పిచ్ వేస్తాడు అనుకుని చూస్తూ ఉంటాడు. అండ్ చూసి స్వింగ్ చేద్దాం అనుకుని అక్కడ ఆగిపోతాడు షాక్ అయ్యి. అండ్ తను కూడా అవుట్ అయిపోతాడు కాబట్టి 3 అవుట్స్ అండ్ ఇన్నింగ్ పూర్తవుతుంది. అండ్ ఇన్నింగ్ అయిపోయి వెళ్లిపోతుంటే తకామి అవుట్ అయినా నవ్వుతూ ఉంటాడు. ఒక చీ ఏమో అవుట్ చేసినా గానీ కొంచెం విసుగ్గా కనిపిస్తాడు. అండ్ డగ్అవుట్ కి వెళ్లిన తర్వాత నైస్ పిచ్చింగ్ అని కోచ్మా అనగానే తకామి స్వింగ్ చేయాలనే ఆశను కూడా ఆపుకున్నాడు. తను నేను అనుకున్న దానికంటే వరస్ట్ పర్సనాలిటీ అనుకుంటా. అండ్ అలా 6th ఇన్నింగ్ దాకా 0-0 అవుతా వస్తూ ఉంటుంది. హీరో లీకాన్స్ టీమ్ కూడా కొట్టలేరు. 6th ఇన్నింగ్ దాకా 0-0 వస్తుంది. తను ఏమి వేస్ట్ చేయడు, అసలు బాల్స్ వేడు, స్ట్రైట్ గా పిచ్చెస్ వేస్తూ ఉంటాడు. అండ్ అవతల బ్యాట్స్మెన్ ఆల్రెడీ 2 స్ట్రైక్స్ అయి ఉంటాడు. తను మనసులో అనుకుంటా ఉంటాడు తను బాల్స్ ఎందుకు వేయట్లేదంటే వేయలేక కాదు, తను రేపు ఎల్లుండి కూడా స్టామినా ఉంచుకోవాలి, సో ఖచ్చితంగా తను స్ట్రైకే వేస్తాడు అనుకుంటాడు. బట్ తను బాల్ వేస్తాడు, బట్ స్ట్రైకే వేస్తాడు అనుకుని బ్యాట్స్మెన్ స్వింగ్ చేస్తాడు కాబట్టి స్ట్రైక్ అవుతుంది. అండ్ తను కూడా అవుట్ అయిపోతాడు. అండ్ బ్రూక్లిన్ బ్యాట్ లెర కొడతా ఉంటాడు, ఇలాంటి పేరు లేని పిచ్చర్ అండ్ అసలు ఫాస్టే లేదు, వీడి పిచ్చెస్ కూడా మనం అవుట్ అవుతున్నాం ఏంటి అని బ్యాట్ లెర కొడతా ఉంటాడు. అండ్ తకామి చెప్తాడు అఫ్ కోర్స్ తను వేసేది ఫాస్ట్ బాల్సే, కానీ తను వెరైటీ ఆఫ్ ఫాస్ట్ బాల్స్ వేస్తాడు. వెరైటీ ఆఫ్ ఫాస్ట్ బాల్స్ అని బ్రూక్లిన్ అడగగానే అసలు ఫాస్ట్ బాల్ అంటే ఏంటిది అని తను క్వశ్చన్ వేస్తాడు. అండ్ ఫాస్ట్ బాల్ వెనక్కి బాల్ తిరుగుతా బ్యాట్స్మెన్ దగ్గరకు వస్తుంది. సో అప్రాక్సిమేట్లీ పిచ్చర్ దగ్గర నుంచి బ్యాట్స్మెన్ దాకా వచ్చే లోపు 18-20 స్పిన్స్ తిరుగుతాయి. సో ఆ స్పిన్స్ ని తను కంట్రోల్ చేయగలడు అనగానే బ్రూక్లిన్ షాక్ అవుతాడు, నో వే అని. నాకు ఫస్ట్ ఇన్నింగ్స్ లో త్రోడ్ పిచ్ వేసినప్పుడు ఓన్లీ 3 స్పిన్స్ మాత్రమే ఆ బాల్ తిరిగింది, సో అందుకని స్లోగా వచ్చింది, స్లోగా వచ్చినప్పుడు కిందకి వెళ్తుంది. అండ్ థామస్ కి అర్థం అవుతుంది లో స్పిన్నింగ్ బాల్ వల్ల కిందకి వెళ్తుంది అని. అండ్ మిగతా బ్యాట్స్మెన్స్ కూడా లో స్పిన్నింగ్ బాల్ వేస్తాడా ఫాస్ట్ బాల్ వేస్తాడా అర్థం కాదు. అండ్ వాళ్ళు అవుట్ అవుతానే ఉంటారు. 8th ఇన్నింగ్ లో కోపం వచ్చి బ్యాట్లు ఎర కొడతా ఉంటే ఎన్ని బ్యాట్లు ఎర కొడతావు అని అంటాడు, నా ఇష్టం 30 బ్యాట్లు ఉన్నాయి, నీకు కూడా కావాలంటే చెప్పు ఇస్తానని అంటాడు. అండ్ తన బ్యాట్ పట్టుకోగానే తను హెవీగా అనిపిస్తుంది అదర్ టీమ్ మేట్ కి, అండ్ హెవీ బ్యాటా అని తకామి ఆలోచిస్తూ ఉంటాడు. అండ్ 8th ఇన్నింగ్ కూడా 0-0 వస్తుంది అండ్ కోచ్ ఏదో ఒకటి చేయాలనుకుంటాడు. ఇలా అయితే నో హిట్ నో రన్ గేమ్ కి వెళ్తుంది. అండ్ తకామి చెప్తాడు ఒకే ఒక వే ఉంది, మీరు లో స్పిన్నింగ్ బాల్స్ అసలు మర్చిపోండి, అదే కొట్టాలనుకుంటున్నారు కాబట్టి అది మర్చిపోండి, ఫాస్ట్ బాల్స్ మాత్రమే టార్గెట్ చేయండి అండ్ ఓన్లీ ఒకే ఒక్క స్వింగ్ చేయాలి, అది డగ్అవుట్ లో చేయకూడదు. డగ్అవుట్ ముందు వెళ్లే బ్యాట్స్మెన్ ఒక సర్కిల్ ఉంటుంది అక్కడ కూడా చేయకూడదు అంటాడు. అండ్ బ్యాటర్ బాక్స్ లో కూడా చేయకూడదు అని చెప్తాడు. అండ్ వాళ్ళకి అర్థం కాదు ఒకే స్వింగ్ చేయాలా అని, ఒకే స్వింగ్ చేయాలి అని చెప్తాడు. అండ్ మళ్ళీ రొటేషన్ వస్తుంది కాబట్టి ఫస్ట్ బ్యాట్స్మెన్ వెళ్తాడు అండ్ తన మనసులో ఒకటే ఉంటుంది ఒకటే స్వింగ్ చేయాలా, సో ఫస్ట్ స్ట్రైకే చేయాలి కదా, తను ఖచ్చితంగా నాకు తెలిసి ఫాస్ట్ బాలే వేస్తాడు, ఫాస్ట్ బాలే వెయ్యాలి అనుకుంటూ ఉంటాడు. అండ్ తొక్కచి మైండ్ రీడ్ చేస్తాడు కాబట్టి లో స్పిన్నింగ్ బాల్ వేస్తాడు, బట్ తను స్వింగ్ చేయగానే అది హిట్ అవుతుంది అండ్ రన్స్ తిరుగుతారు. అండ్ సెకండ్ బ్యాట్స్మెన్ కూడా అలానే కొడతాడు. అండ్ త్రోడ్ బ్యాటింగ్ చేస్తున్న థామస్ కూడా అలానే కొడతాడు, బేసెస్ లోడ్ అవుతాయి అండ్ బ్రూక్లిన్ వెళ్తాడు. అండ్ కోచ్ కూడా షాక్ అవుతాడు, వావ్ జస్ట్ ఒక్క స్వింగ్ చేస్తుంటే వాళ్ళు ఎలా కొడుతున్నారని. అండ్ తకామి రీజన్ చెప్తాడు, సింపుల్ గా చెప్పాలి అంటే తన దగ్గర బ్లాక్ కార్డ్ ఉంది వైట్ కార్డు ఉంది, మనం ఒకటి ఎంచుకోవాలి, అది కరెక్ట్ ఎంచుకుంటే బాగానే మనం కొట్టవచ్చు, బట్ తను మైండ్ రీడ్ చేస్తాడు కాబట్టి మనం ఒకటి ఎంచుకున్నా అదర్ది వేస్తాడు, సో అందుకనే వాళ్ళ మైండ్స్ ని మూమెంట్స్ ని ఆఫ్ చేపించాను. తను మైండ్స్ ని రీడ్ చేస్తాడు కాబట్టి ఆపోజిట్ గా వెళ్ళాలి. ఇప్పటిదాకా ముగ్గురు కొట్టింది మొత్తం లో స్పిన్నింగ్ బాల్స్, ఫాస్ట్ బాల్ కొట్టమని నేను చెప్పాను కానీ వాళ్ళ మైండ్ లో ఫస్ట్ ఒక్క స్వింగ్ మాత్రమే చేయమని చెప్పాను, సో ఫస్ట్ స్వింగే చేయాలి అనుకుంటారు, ఫస్ట్ బాల్ రావాలి, ఫాస్ట్
బాల్ రావాలి అని అనుకుంటా ఉంటాడు. తోకచి మైండ్ రీడ్ చేస్తాడు కాబట్టి ఖచ్చితంగా లో స్పిన్నింగ్ బాల్ వేస్తాడు. అయినా కానీ ఎందుకు కొడుతున్నారని మీకు డౌట్ రావచ్చు, అది ఎందుకంటే హెవీ బ్యాట్, వాళ్ళ ముగ్గురు వాడింది బ్రూక్లిన్ బ్యాట్, అందుకని నేను ఒక్క స్వింగ్ చేయమన్నాను. ఈ మధ్యలోపు స్వింగ్ చేస్తే వేరే బ్యాట్ వాడుతున్నారు కాబట్టి వాళ్ళ ఫామ్ లో వాళ్ళకి తేడా తెలుస్తుంది, అందుకని ఒకే స్వింగ్ చేయమన్నాను. ఒకవేళ అలా చేయకపోతే తోకచి ఖచ్చితంగా గమనిస్తాడు. వావ్ అని చెప్పగానే బట్ దీంట్లో ఒక ఫ్లా ఉంది అని చెప్తాడు. అప్పటికే బ్రూక్లిన్ అవుట్ అవుతాడు. అండ్ తకామి వెంటనే ఇది బ్రూక్లిన్ పైన పనిచేయదు అని చెప్తాడు, ఎందుకంటే బ్రూక్లిన్ బ్యాటే కాబట్టి తనకి ఫామ్ ఏం మారదు. అండ్ తను మళ్ళీ బ్యాట్ కొడతాడు. అఫ్ కోర్స్ నేను అది కూడా ఆలోచించానని తకామి వెళ్తాడు. అండ్ ఫస్ట్ పిచ్ వేస్తాడు, స్ట్రైక్ అవుతుంది. నౌతల్ టీమ్ మేనేజర్ అనుకుంటూ ఉంటాడు తన ట్రాప్ లో తనే పడ్డాడని. అండ్ పక్కన ఉన్న కోచ్ చెప్తాడు తకామి బ్రూక్లిన్ బ్యాట్ తీసుకెళ్లలేదు అని. అండ్ తను షాక్ అవుతాడు. అండ్ సెకండ్ పిచ్ కూడా స్ట్రైక్ అవుతుంది. అండ్ థర్డ్ పిచ్ మనసులో అనుకుంటా ఉంటాడు, నాకు తెలుసు నువ్వు బ్రూక్లిన్ అవుట్ అవ్వగలని ఖచ్చితంగా గమనిస్తావని, అందుకని అది కూడా లెక్కలోకి తీసుకొని తన బ్యాట్ తెచ్చుకోలేదు. ఈసారి ఖచ్చితంగా నేను హిట్ చేస్తానని తను బాల్ వేయంగానే స్వింగ్ చేస్తాడు. బట్ బాల్ క్యాచర్ గ్లవ్ లోకి వెళ్తుంది అండ్ స్ట్రైక్ బ్యాటర్ అవుట్ అవుతాడు. 9th ఇన్నింగ్ లో కూడా 0 రన్స్ అవుతాయి. అండ్ వెళ్ళి థామస్ కి చెప్తా ఉంటాడు, నేను లో స్పిన్నింగ్ బాల్ రెగ్యులర్ ఫాస్ట్ బాల్ వేస్తాడు అనుకున్నా కానీ బాల్ డౌన్ అవ్వకుండా రైస్ అయింది అనగానే థామస్ షాక్ అవుతాడు. తను హై స్పిన్నింగ్ బాల్స్ కూడా వేస్తాడా అని, కంప్లీట్ గా లాస్ట్ అయ్యానని తకామి చెప్తాడు. అండ్ 9th ఇన్నింగ్ లో వీళ్ళు ఒక రన్ చేసి గెలుస్తారు అండ్ సెకండ్ విన్ కూడా ఖరారు చేసుకుంటాడు. అండ్ ఓనర్ అంతా చూసి కూడా ప్రశాంతంగా ఉంటాడు. ఏంటని సెక్రటరీ అనగానే తను ఎలాగో ఇంకో 2 రోజులు వేయాలి, ఖచ్చితంగా పరుగులిస్తాడు. అండ్ తకామి అనుకుంటా ఉంటాడు, నేను బ్లాక్ వైట్ అనుకుంటుంటే తను గ్రే కలర్ కార్డ్ తెచ్చాడు, కానీ ఇదే మొదలు, నెక్స్ట్ 2 మ్యాచెస్ లో చూసుకుందాం తొక్కచి. అండ్ దాట్స్ ఇట్ ఫ్రెండ్స్. ఒకవేళ నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ ఎపిసోడ్ కోసం. నోటిఫికేషన్ బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. అండ్ లైక్, షేర్, కామెంట్.